హాయ్ హలో నమస్కార, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు. వెల్కమ్ టు ఉమెన్స్ డే స్పెషల్ లైవ్ షో. టుడే స్పెషల్ గెస్ట్. దేవుడు మనకు జన్మనిస్తే డాక్టర్స్ పునర్జన్మనిస్తారు అంటారు కదా, సో ఈరోజు మనతో పాటు ఉన్నారు స్పెషలిస్ట్ ఇన్ ఇన్ఫెక్టియస్ డిసీజెస్ డాక్టర్ అరుణిమా మామిడి, ఎండి. మేడం, మీకు ఎన్ఆర్ఐ యాజమాన్యం తరపున, శ్రోతల తరపున స్వాగతం, సుస్వాగతం. ఓ, థ్యాంక్ యూ అండి. నమస్కారం. వెరీ నైస్ బీయింగ్ ఆన్ ది షో. మీ ఇంట్రొడక్షన్ కూడా చాలా హంబ్లింగ్గా, వెల్కమింగ్గా ఉంది. సో ఐమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ మే. ముందుగా మీరు ఎక్కడ పుట్టారు, మీ పేరెంట్స్, అబౌట్ యువర్ ఫ్యామిలీ. నేను హైదరాబాద్, ఇండియా అండి మాది. సో మా నాన్నగారి పేరు రామారెడ్డి గారు, మా అమ్మ పేరు శ్యామల. మేము ఇద్దరం డాటర్స్ వాళ్ళకి. నేను పెద్దమ్మాయిని. మా చెల్లి అనురాధ, తను కూడా ఇక్కడే న్యూజెర్సీలో ఉంటుంది. సో నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్. ఇంటర్ వరకు హైదరాబాద్లో చదువుకున్నాను. తర్వాత మెడికల్ కాలేజ్ మాత్రం ఎంట్రన్స్లో ర్యాంక్ను బట్టి నాకు తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీలో సీట్ వచ్చింది. అక్కడికి వెళ్ళి కంప్లీట్ చేశానండి. తర్వాత హౌస్ సర్జన్సీ ఇంటర్న్షిప్ ఉంటుంది, అది గాంధీ హాస్పిటల్ హైదరాబాద్లో ఫినిష్ చేసుకొని తర్వాత నాకు పెళ్ళయింది. 1993లో అమెరికా వచ్చాను. ఇంకా అప్పటి నుంచి ఇక్కడే, బట్ ఫ్రీక్వెంట్ విజిట్స్ టు ఇండియా ఫ్యామిలీ. బట్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇప్పుడు కరెంట్లీ న్యూ జెర్సీ అండి, ప్రిన్స్టన్ ఏరియాలో. ఓకే, న్యూ జెర్సీలో ఉంటారు ఇప్పుడు అండి ప్రెసెంట్. మీ హాబీస్ ఏంటండి? హాబీస్ అండి, నేను క్లాసికల్ డ్యాన్స్ చేస్తాను, కూచిపూడి చిన్నప్పుడు నేర్చుకున్నాను. సో కానీ వదిలేయాల్సి వచ్చింది మెడికల్ కాలేజ్కి వెళ్ళాక. ఇంకా చదువు అంటే గురువు గారు లేరు కదా హైదరాబాద్లో ఉండేవాళ్ళు, గురువు గారు సుమతి కౌశల్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఆవిడ పోయారు ఈ మధ్య. బట్ అప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ టీచర్ లేదు, ప్లస్ చదువు కాలేజ్ బిజీ, దాంట్లో టచ్ పోయింది. తర్వాత ఇంకా ఫ్యామిలీ, మళ్ళీ ఫర్దర్ స్టడీస్, రెసిడెన్సీ, సూపర్ స్పెషాలిటీ, దాంతో ప్రాక్టీస్ అది పోయింది. కానీ అట్లే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ మాత్రం చావలేదండి. సో ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఇక్కడ టీచర్ దొరికారు, ఇక్కడ మంచి గురు, తనతో స్టార్ట్ చేసి మళ్ళీ లాస్ట్ ఇయర్ ఫుల్ లెంత్ ప్రోగ్రామ్ ఇచ్చానండి స్టేజ్ పైన. సో అది నా మెయిన్ హాబీ. మరి సినిమాలు చూడడం అంటే కూడా నాకు చాలా ఇష్టం. గ్రేట్ అండి, కానీ మీ ప్రొఫెషన్ కి హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా నాకు చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి, అందులో నచ్చిన ప్రొఫెషన్ డాక్టర్స్ కూడా అండి. ఆఫ్ కోర్స్ నేను టీచరు. ఆఫ్ కోర్స్ గ్రేట్ ప్రొఫెషన్ అది కూడా. మీరు లేకపోతే స్టూడెంట్స్ లేరు, అక్కడి నుంచి డాక్టర్స్ లేరు, ఇంజనీర్స్ లేరు, ఎవరు లేరు కదా. ప్రౌడ్ బిఎన్ టీచర్. ఓకే అండి, మీ ఇప్పుడు కోవిడ్ అంటే ఏంటండి? కోవిడ్ కోవిడ్ గురించి మాట్లాడుకుందామంటారా? ప్రెసెంట్ బర్నింగ్ టాపిక్ కదా. కరెక్ట్ కరెక్ట్. దేశ విదేశాలను, ప్రజలను వణికిస్తున్న టాపిక్ అండి అది. అది మామూలు ప్రజల్ని, పొలిటీషియన్స్ ని, అందరినీ వణికిస్తుంది, భయపెట్టేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ వీటి మీద జోక్స్, మాటలు, హల్చల్ వాట్సాప్ లో అయితే ఈ టాపిక్ ప్రతి చోట. సోషల్ మీడియా ఆల్సో ఇస్ ఎక్స్ప్లోడింగ్. అది కరెక్ట్ అండి. సో కోవిడ్ అంటే కరోనా వైరస్ డిసీజ్ అండి. డిసీజ్ పేరు అది, కరోనా వైరస్ డిసీజ్. 19 అని నెంబర్ పెట్టారు, అది ఇయర్ 2019 కోసం. సో కోవిడ్-19 ఇస్ కరోనా వైరస్ డిసీజ్ 19. ద అది వైరస్ వచ్చి పేరు, ద వైరస్ పేరు ఇట్ సెల్ఫ్ దాన్ని సార్స్ కోవి అంటారు. సార్స్ అంటే ఎస్ఏఆర్ఎస్ అనమాట. సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ కోవి ఇస్ కరోనా వైరస్ 2. దీనికి 2 అని ఎందుకు పెట్టారంటే ఇది వరకు ఒక సార్స్ వచ్చింది. 2012లో వచ్చింది, కానీ అది ఇంత వైడ్ స్ప్రెడ్ గా లేదనమాట. లోకల్ గానే ఉండిపోయింది అక్కడ అరౌండ్ చైనా, హాంకాంగ్ ఆ ఏరియాలో ఉండిపోయింది. ఇది వైడ్ స్ప్రెడ్. సో దీనికి సార్స్ కోవి 2 అని పేరు పెట్టారు. సో అది ఎలా స్టార్ట్ అయింది అంటే, ఇది మనకి తెలిసిన హిస్టరీ అంతా ఇన్ఫర్మేషన్ ని బట్టి, వుహాన్ సిటీలో అందరికీ తెలిసింది కదా, వుహాన్ సిటీ చైనాలో
అనిమల్ మార్కెట్, వెట్ మార్కెట్ అంటారు, అక్కడ స్టార్ట్ అయింది అని ఇది వి కేమ్ టు ఎ కంక్లూజన్. సో అది మామూలుగా అయితే ఈ వైరస్ ని ఐడెంటిఫై చేశారండి అక్కడే చైనాలో. ఫస్ట్ ఇది చాలా కేసెస్ చూసినప్పుడు ఐడెంటిఫై చేసినప్పుడు ఏం చేస్తారంటే, మన జెనెటిక్ సీక్వెన్స్ అంటారు కదా, మన జీన్స్ అట్లా వైరస్ కి కూడా జెనెటిక్ సీక్వెన్స్ ఉంటుంది. సో దాన్ని మ్యాప్ చేసినప్పుడు అది క్లోజ్ గా దానికి ఫీచర్స్ బ్యాట్ లో ఉండే కరోనా వైరస్ కి క్లోజ్ గా ఉందన్నమాట. అంటే యానిమల్ కరోనా వైరసెస్ ఉన్నాయి, హ్యూమన్ కరోనా వైరసెస్ ఉన్నాయి. ఈ కరోనా వైరస్ అనేది ఫ్యామిలీ పేర్ అన్నమాట. ఫ్యామిలీ ఆఫ్ ద వైరస్ ఇస్ కరోనా వైరస్. దాంట్లో వేరే జీనస్ అని ఉంటాయి, స్పీషీస్, డిఫరెంట్ స్పీషీస్ ఉంటాయి. సో ఇది మ్యాప్ చేసినప్పుడు క్లోజ్ గా బ్యాట్ కరోనా వైరస్ కి క్లోజ్ గా ఉంది. ప్లస్ ఇది వరకు ప్రీవియస్ గా సార్స్ అని వచ్చింది అన్నాం కదా, దానికి కూడా క్లోజ్ గా కనిపించింది అన్నమాట దీని జెనెటిక్ మెటీరియల్. సో అట్లా దీనికి ఆ పేరు, దట్స్ హౌ ఇట్ గాట్ ద నేమ్ అన్నమాట. ఓకే, మరి మేడం 2012 లో వచ్చింది అంటున్నారు, మరి ఇప్పటి వరకు కూడా సరైన మెడిసిన్ ఏమి కనిపెట్టలేకపోయారా? అప్పుడు ఏమైందంటే, మీరు డైరెక్ట్ గా ట్రీట్మెంట్ వెళ్ళిపోయారా? అంటే అట్లా కాదు, చెప్తాను. ఇంతకు ముందు వచ్చింది అన్నారు కదా. అవును, ఇది వరకు సార్స్ అని వచ్చింది. ఇంకొకటి కూడా ఇదే కరోనా వైరస్ ఫ్యామిలీదే, మర్స్ అని ఇంకొకటి కూడా వచ్చిందండి సౌదీ అరేబియా, మిడిల్ ఈస్టర్న్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అని. సో అది కూడా వచ్చింది. సో అదేం చేశారు, ఈ రెండు వచ్చినప్పుడు ఏం చేశారంటే, అవి చాలా లోకల్ గా ఉన్నాయి. అప్పుడు సౌదీ అరేబియాలో కొన్ని కేసెస్ 1 or 2 హియర్ ఆర్ దేర్ స్ప్రెడ్ అయ్యాయి అంతే. అప్పుడు యునైటెడ్ స్టేట్స్ లో ఫార్మస్యూటికల్ కంపెనీ ఒకళ్ళు, వాళ్ళు నాకు అథారిటీ లేదు నేమ్స్ ఆర్ అవన్నీ డిస్కస్ చేయడానికి, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద మార్కెట్ యట్ కాబట్టి. ఓ, అంటే వైరల్ మెడికేషన్ తయారు చేశారండి అప్పుడు. సో కానీ అప్పుడు యూజ్ చేయాల్సిన అవసరం రాలేదు, ఎందుకంటే ఇన్ని కేసెస్ లేవు కాబట్టి. అమెరికాలో అయితే యూజ్ చేయలేదు. అయితే దాన్ని ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ట్రయల్ చేస్తున్నారు, ఎందుకంటే ఇది ఈ వైరస్ కూడా సిమిలర్ గా ఉంది ఆ ప్రీవియస్ సార్స్ కి కాబట్టి, ఇది వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అని. ట్రయల్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అండి, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ చైనాలో అండ్ ఇక్కడ. సో కానీ మార్కెట్ లో నాట్ అవైలబుల్ అండి. సో కంపాషనేట్ యూస్ కి మాత్రమే ఈ యాంటీవైరల్ మెడికేషన్ చాలా సివియర్ కేసెస్ లో తప్పకుండా, ఇంకే ఏమి ఆప్షన్స్ లేవు కాబట్టి అదంటే కంపాషనేట్ యూస్ అంటారు. సో ఎవరంటే వాళ్ళు వాడడానికి లేదు, దానికి ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ ఉండాలి, అందరూ వాళ్ళు అగ్రీ చేయాలి, అప్పుడే యూజ్ చేయడానికి వీలుంటుంది. బట్ ట్రయల్ ఫినిష్ అయ్యి రిజల్ట్స్ బాగుంటే మాత్రం దాన్ని డెఫినెట్లీ అందరికి అవైలబుల్ చేస్తారు. బట్ ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ అండి. బట్ ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్. ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్. సో అది ట్రీట్మెంట్ వైస్ అక్కడ, దట్స్ వేర్ వి స్టాండ్. సక్సెస్ అవ్వాలని అందరం కోరుకుంటున్నాము. ఎగ్జాక్ట్లీ, యా. సో ఇట్ విల్ బి ఎ గుడ్ థింగ్. ఏంటంటే వ్యాక్సిన్ రావడానికి టైం పడుతుందండి. ఇప్పుడు వ్యాక్సిన్ తయారు చేయాలంటే, దాన్ని ఏం చేయాలంటే, వైరస్ ని ఫస్ట్ దాన్ని కల్టివేట్ హార్వెస్ట్ చేయాలి, గ్రో చేసి ఆ పార్ట్ ఆఫ్ ద వైరస్ ని తీసుకొని దాన్ని ఇనాక్టివేట్ చేయాలంటారు. దాన్ని చేసి దాన్ని వ్యాక్సిన్ తయారు చేయాలి. తయారు చేసిన తర్వాత ట్రయల్ చేయాలి, అది పనిచేస్తుందా లేదా చూడాలి, అయినాక మార్కెట్ లోకి రావాలి. సో అవన్నీ అవ్వడానికి మంత్స్ పడుతుంది. కానీ దానికంటే ముందు హోప్ఫుల్లీ ట్రీట్మెంట్ ట్రయల్ సక్సెస్ఫుల్ అయ్యి మనకి అది అవైలబుల్ ఉంటే, దట్ ఈస్ యునో సూనర్ ఆప్షన్. బట్ డెఫినెట్లీ వ్యాక్సిన్ మార్కెట్ లోకి రాగానే దట్ విల్ ఆల్సో బి అవైలబుల్ ఫ్యూచర్ లో ప్రివెంట్ చేయడానికి. ఇప్పుడు మనకి ఫ్లూ అంటారు కదా, ఇన్ఫ్లుయెన్జా, దాన్ని ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్ ఉంటుంది కదా, ఆ మాదిరిగా ఇది కూడా అప్పుడు మార్కెట్ లోకి అవైలబుల్ వచ్చేస్తుంది అన్నమాట వ్యాక్సిన్ తయారైన తర్వాత. బట్ అది రావడానికి టైం పడుతుంది. సో ఇంకా అది ప్రాసెస్ లోనే ఉంది, అది కూడా ప్యారలల్ గా చేస్తూనే ఉన్నారండి అది కూడా. బట్ దాన్ని ఆ వైరస్ పార్ట్ ఆఫ్ ద వైరస్ నుంచే మనం వ్యాక్సిన్ తయారు చేయాలి కాబట్టి, ఫస్ట్ దాన్ని వాట్ వి కాల్ ఇట్ ఇస్ హార్వెస్ట్ అంటే గ్రో చేసి దాని నుంచి పార్ట్స్ తీసి ఇన్యాక్టివేట్ చేసి వ్యాక్సిన్ తయారు చేయాలి. అది ప్రాసెస్ వ్యాక్సిన్. మేడం, దేశ విదేశాల్లో ఏ నోట విన్నా ఏ చోట చూసినా ఇదే డిసీజ్ గురించి చెప్తున్నారు, కరోనా పేరే వినపడుతుంది. ప్రజల భయం చాలా ఎక్కువైంది అన్ని చోట్ల.
అంటే ఎలా ఎదుర్కోవాలి, ఏం కేర్ తీసుకోవాలి, ఒక్కొక్కరు చెప్తున్నారు. ఒకరు పారాసెటమాల్ టాబ్లెట్ వాడితే చాలు అంటారు, కొందరు ఆయుర్వేదిక ఇది తీసుకోండి, జాజికాయ జాజిపత్రి అని హోమ్ రెమెడీస్ చెప్తున్నారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. దీని గురించి మీరు కాస్త స్పష్టత ఇవ్వండి, ఏది కరెక్ట్, ఏం తీసుకోవాలి జాగ్రత్తలు. ఏం జాగ్రత్త, ఫస్ట్ మనకి ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఎట్లా ప్రివెంట్ చేయాలి, రాకుండా ఎట్లా కాపాడుకోవాలి మనము అనేది మెయిన్ మెయిన్ థింగ్ ఇప్పుడు. బికాజ్ వ్యాక్సిన్ లేదు, ట్రీట్మెంట్ లేదు కాబట్టి దీన్ని ఎట్లా స్ప్రెడ్ ఆపడమో, మనకి రాకుండా చూడడమో ఎట్లా అన్నది దానిపైన మనం ఫోకస్ చేస్తే బాగుంటుంది. సో అది ఏంటంటే ఇప్పుడు మనము ఎవరైనా సిక్ అంటే బాగాలేవు, ఒంట్లో బాగాలేని వాళ్ళు అది ఇటువంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి కాంటాక్ట్ లో వస్తే మనము వెంటనే చేతులు కడుక్కోవడము, అందరు కామన్ గా ఇది అంది కామన్ సెన్స్ ఇవి ఏమిటి, మనము కళ్ళు ముట్టుకోకపోవడము, అది నోట్లో పెట్టుకోకపోవడము, చేతులు ఆర్ యూనో ఫేస్ టచ్ చేయడం, నోస్ టచ్ చేయడం, ఇలాంటివన్నీ అవాయిడ్ చేసేసి వెంటనే హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ మనం పాటించామంటే అది ప్రివెన్షన్ వన్ థింగ్. కానీ ఇది ఒకటి వచ్చింది ఏంటంటే సర్ఫేస్ పైన ఎక్కడన్నా టేబుల్ పైన కానీ క్లోత్స్ అక్కడిక్కడ ఎక్కడన్నా మిగిలిపోయింటే ఎవరైనా తుమ్ముతేనో దగ్గుతేనో అది కొన్ని అవర్స్ అక్కడ సర్వైవ్ అవ్వచ్చు, డేస్ కాదు కొన్ని అవర్స్ సర్వైవ్ అవ్వచ్చు. అలా కూడా మనం జస్ట్ సర్ఫేస్ ముట్టుకున్నా కూడా మనం వెంటనే హ్యాండ్ వాషింగ్ చేసుకుంటే బాగుంటుంది. సిక్ ఉన్న వాళ్ళు ఏంటంటే తుమ్మినా దగ్గినా హ్యాండ్ కర్చీఫ్ అడ్డం పెట్టుకోవడము, టిష్యూ అడ్డం పెట్టుకోవడము, లేకపోతే అలా మోచేయి అడ్డం పెట్టుకోవడము. సో ఏమవుతుందంటే అది స్ప్రెడ్ అవ్వదు ఎయిర్లోకి. వీటిని ఏమంటామంటే ఇది డ్రాప్లెట్ అంటాం వాటిని. అవి మనం తుమ్మినప్పుడు దగ్గినప్పుడు బయటకు వచ్చే పార్టికల్స్, మన సెక్రీషన్స్ ఏవైతే ఉంటాయో అవి డ్రాప్లెట్. ఇది డ్రాప్లెట్ వల్ల స్ప్రెడ్ అయ్యే వైరస్. అంటే డ్రాప్లెట్ అంటే ఒక మాదిరి సైజులో ఉంటుంది, కొంచెం దూరం వరకు ఇట్ కెన్ ట్రావెల్ అంటే వెళ్ళొచ్చు అనమాట ఎయిర్లో, గాలిలో కొంచెం దూరం వరకు వెళ్ళి మళ్ళీ కింద పడిపోతాయి. అవి డ్రాప్లెట్స్ అలా సర్కులేట్ అవుతూ ఉండవు గాలిలో. సో కొంచెం దూరం వరకు కింద పడిపోతే మనం ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, యూనో 6 feet దూరం సిక్ ఉన్న వాళ్ళకి. అన్ని చోట్ల వీలు కాకపోవచ్చు, ట్రైన్ లోనో బస్ లోనో ఎవరో ఉంటే వీలు కాకపోవచ్చు, వీలైన దగ్గర వి కీప్ అవర్ డిస్టెన్స్. యా ఆ 6 feet డిస్టెన్స్ పెట్టుకొని ప్లస్ ఇలా సిక్ ఉన్న వాళ్ళు తుమ్మడము తగ్గడం హ్యాండ్ కర్చీఫ్ ఆరు టిష్యూ పేపర్ పెట్టుకోనో ఎల్బోలోకి అట్లా బయట అంత ఎయిర్ లోకి అవి రాకుండా వాళ్ళు వాళ్ళ సెక్రీషన్స్ ఇలాంటివి చేస్తే ప్రివెన్షన్ ఈజ్ వన్ థింగ్. ఇంకా మీరు అంటున్నారు ఏంటి ఈ రెమెడీ ఆ రెమెడీ హోమ్ రెమెడీస్, ఇవి ఏవి హెర్బల్, ఏవి ప్రూవెన్ రెమెడీస్ కాదు. పారాసిటమాల్ అంటే మీకు ఫీవర్ ఉంటే సిమ్టమ్ రిలీఫ్ చేయడానికి కోసం అని పారాసిటమాల్ ఆర్ ఎనీ మెడికేషన్ దట్ విల్ బ్రేక్ యువర్ ఫీవర్ ఆర్ హెల్ప్ విత్ యువర్ ఫీవర్ ఈస్ ఓకే టు టేక్ అండ్ యూ షుడ్ టేక్. అంటే తీసుకోవాలి అంటే సిమ్టమ్స్ బెటర్ కావడానికి, కాఫ్కి కానీ ఇప్పుడు ఫీవర్కి కానీ లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి, మంచి ఎనర్జీ రిచ్ ఫుడ్ తీసుకోవాలి, అలాంటివి హెల్త్ మంచిగా ఉంచుకునేవి తీసుకోవాలి. కానీ ఏదో హర్బ్తో బాగవుతుందనో నేను ఏదో తాగితే అది చచ్చిపోతుంది నా కడుపులో అన్న అది ఇది కరెక్ట్ కాదు. ఇది రెస్పిరేటరీ వైరస్ అంటే ఊపిరితిత్తుల న్యూమోనియా కాజ్ చేసేది అండ్ దాంట్లోకి వెళ్ళేది మనకి బాడీలోకి ఎంటర్ అయ్యేదే నోజ్ ద్వారానో మౌత్ అలాగా ఇన్హేల్ అంటాం కదా దాని ద్వారా మనం దాన్ని పూయించినప్పుడు అయ్యేది. ఇదేదో స్టమక్ వైరస్ లాగా తాగితేనో తింటేనో వచ్చిన వైరస్ కాదు కదా అది దాన్ని కడుపులో చంపడానికి. సో ఇట్ ఈస్ రెస్పిరేటరీ వైరస్. సో ప్రివెన్షన్ ఈజ్ అ కీ, హ్యాండ్ వాషింగ్ అది ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ ఫోకస్ అండి రైట్ నౌ. ఇంకా సిక్ అయిన వాళ్ళు అందరితో కలవకుండా యూనో సిక్ ఉన్నప్పుడు జస్ట్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్, వీఆర్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ డిస్టెన్సింగ్ హియర్ ఇన్ అమెరికా, యా సోషల్ డిస్టెన్సింగ్ సెల్ఫ్ డిస్టెన్సింగ్ యా. సో మనం సిక్ ఉన్నప్పుడు మైండ్ఫుల్ గా ఉండి గ్రూప్ లోకి వెళ్ళకపోవడము, పార్టీకి వెళ్ళకపోవడము, పెద్ద గ్యాదరింగ్ లోకి వెళ్ళకపోవడము అలాంటివి పాటిస్తే, ఎందుకంటే టెస్ట్ అన్ని అవైలబుల్ లేవు కదా, ప్రతి ఒక్కరిని టెస్ట్ చేయడానికి అన్ని టెస్ట్ కిట్స్ లేవు ఏ కంట్రీలోనూ లేవు. సో అట్లా మనము అలాంటివి కొంచెం మైండ్ఫుల్ గా బిహేవ్ చేస్తే స్ప్రెడ్ తగ్గుతుంది. కరెక్ట్ మ్యామ్, యా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలే అది రాకుండా. యా ఎగ్జాక్ట్లీ. ఒక సాధారణ మనిషి దీన్ని ఎలా గుర్తించగలడు, ఎలా ఎదుర్కొంటాడు? అది దీనికి స్పెసిఫిక్గా
ఈ సింప్టమ్ వస్తే ఈ సింప్టమ్ వస్తే ఇది కరోనా వైరస్ అని చెప్పడానికి ఏమి ఇట్లా స్పెసిఫిక్ గా సింప్టమ్స్ లేవు. మెజారిటీ ఫీవరు, మెజారిటీ కాఫ్, కాఫ్ అంటే దగ్గు, జ్వరము, దగ్గు, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే కొంచెం బ్రీదింగ్ డిఫికల్టీ మనం ఊపిరి తీసుకోవడంలో, ఇది మెయిన్ సింప్టమ్స్ ఇవి. దీనికి ఈ జబ్బు లక్షణాలు ఇది అన్నమాట, అంటే బ్రీతింగ్ లో కాస్త ప్రాబ్లం రావటం, జ్వరము, దగ్గు. ఇది ఏదైనా ఎవరికైనా అలా అనిపిస్తే డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోవడం మంచిది. ఇది ఇది ఫ్లూతో ఫ్లూతో కంపేర్ చేస్తే ఎలా కామన్, మనం కామన్ గా కోల్డ్ అంటాం కదా, కామన్ కోల్డ్, జ్వలుబు, కామన్ కోల్డ్, అది రైనో వైరస్. అది అవి వేరే వైరస్లు, సింపుల్ వైరస్, అవి కూడా కామన్ కోల్డ్. పెద్ద చాలా ఇట్లా పెద్ద డిఫరెన్స్ ఉన్న సింప్టమ్స్ ఏమీ లేవు కంపేర్ టు అదర్స్. బట్ ఇవి ఉన్న కేసుల్లో చూసి వాళ్ళు చెప్పిన ఏంటంటే ఫీవర్, అది జ్వరము, దగ్గు, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే ఊపిరి తీసుకోవడంలో కష్టము, కొంతమందికి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడము, న్యూమోనియా ఉన్న వాళ్ళకు, బాగా సిక్కున్న వాళ్ళకు ఇవి నోటీస్ చేశారు. ఇది గుర్తించడానికి లక్షణాలు, ఇది గుర్తించడానికి లక్షణాలు. ఇవి మోస్ట్లీ ఇవి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, అదేంటి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం, అవన్నీ అనడము, అవి సివియర్ కేసెస్. మైల్డ్ గా వచ్చే కేసులకైతే మామూలుగా వచ్చేస్తే వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు, యూనో, ఫీవర్ మామూలుగా చిన్నగా దగ్గు ఇది వచ్చి. అండ్ మెజారిటీ అలాగే ఉంది, మెజారిటీ కేసెస్ మైల్డ్ గా వచ్చి పోతుంది. మనకి వేరే ఏవైతే రకరకాలుగా వచ్చి పోతుంటాయి కదా వైరస్లు, హెల్త్ ఇష్యూస్ వస్తుంటుంది కదా పిల్లలకే కానీ పెద్దలకే కానీ ఇది. కానీ మనము వార్నింగ్ ఆర్ అలర్ట్ గా ఉండడం ఏంటంటే, ఓవర్ 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్, 60 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళు, హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు, లంగ్ డిసీజ్ ఉన్న వాళ్ళు, లైక్ ఆస్థమానో, సిఓపిడి అంటాం, బ్రాంకైటిస్ అలాంటివి, ఎంఫసిమా అలా ఉన్న వాళ్ళు, స్మోకింగ్ తో లంగ్స్ డ్యామేజ్ అయిన వాళ్ళు, అలా లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఇంకా రకరకాలు ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతిని ఉంటారు కదా, క్యాన్సర్ ఉన్న వాళ్ళు, కీమోథెరపీ తీసుకుంటున్న వాళ్ళు, ఇమ్యూన్ సిస్టమ్ని తగ్గించే మెడికేషన్స్ తీసుకుంటున్న వాళ్ళు, స్టీరాయిడ్స్, వీళ్ళందరూ హై రిస్క్ అన్నమాట. వాళ్ళకు రిస్క్ ఎక్కువ, హెల్తీ ఉన్న అడల్ట్స్ కంటే వీళ్ళు కొంచెం సివియర్ ఇల్నెస్ వస్తుంది. చనిపోయిన వాళ్ళు కూడా ఇలా వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే చనిపోయిన వాళ్ళలో వాళ్ళు, ఇది వైరస్ వాళ్ళకి కాజ్ చేసిన డిసీజ్ ప్లస్ వాళ్ళకు ఉన్న ఆల్రెడీ ఉన్న డిసీజెస్, ఇమ్యూనిటీ పవర్, రెసిస్టింగ్ పవర్, వాళ్ళు ఫైట్ చేయలేక అది. సో అది దట్ ఈస్ వాట్ అన్ని ఇప్పటి వరకు తెలిసిన కేసెస్ లో అన్నిట్లో ఇలా ఇట్లాంటివి గమనించారు అనమాట. ఓకే మేడం, మనకు ఒక ఇద్దరు ఆత్మీయులు వచ్చారు మేడం, వాళ్ళని ఒకసారి హాయ్ చెప్దాం. హాయ్ అండి. నమస్తే. నమస్తే శ్రీను కాక గారు, ఒక్క నిమిషం వెయిట్ చేయండి, మొబైల్ ఆత్మీయులు ఉన్నారు చాలా సేపటి నుండి, ఒకసారి వారికి కూడా హాయ్ చెప్తాను. హలో అండి. హలో అండి. హాయ్ అండి. వై వెంకట్ రెడ్డి, లక్కవరం, సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, తెలంగాణ, భారతదేశం. నమస్కారం అండి, స్వాగతం ఎన్ఆర్ఐ రేడియోకి. మనతో పాటు ఉన్నారు అరుణిమా గారు. నమస్కారం అండి. డాక్టర్ అరుణిమా గారు, వెంకట్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు కరోనా గురించి నేను ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుతానండి. ష్యూర్. ఇప్పుడు ఈ కరోనా వచ్చిన తర్వాత ముందుగా ఏమన్నారంటే, చైనాలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోయిన సందర్భంలో ఇలా వచ్చింది, కానీ ఇండియా లాంటి చోట ఆల్రెడీ ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 35 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు రికార్డ్ అవుతున్నాయి కాబట్టి ఉష్ణోగ్రతలు, ఇది బ్రతికే అవకాశం లేదు అని చెప్పారు. ఇప్పుడేమో మళ్ళీ ఉష్ణోగ్రతకి దీనికి సంబంధం లేదంటున్నారు. అసలు ఇది ఇలా భూమిపైకి ఒకళ్ళు తుమ్మటం గానీ దగ్గటం గానీ ఇలా చేసినప్పుడు ఇది బయటకు వచ్చిన తర్వాత ఎంత వేడిలో ఎంతసేపు బ్రతకగలుగుతుంది? ఇది నాది ఒకటి మొదటి క్వశ్చన్ అమ్మా. ఇది మీ క్వశ్చన్. ఓకే, అయితే ఇది న్యూ, ఇది కొత్త వైరస్ అండి. నేను ఇది ఆన్సర్ చేస్తాను ఫస్ట్ క్వశ్చన్. ఇది బ్రాండ్ న్యూ కొత్త వైరస్, ఇది వరకు ఎప్పుడు మనుషుల్లో సర్క్యులేట్ అవ్వలేదు. అయితే దాని గురించి మనకి నాలెడ్జ్ ఇప్పుడే తెలుస్తుంది, ఫాస్ట్ గా తెలుస్తుంది, నేర్చుకుంటున్నాం అందరూ, ఎవ్రీ ఆల్ సైంటిస్ట్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, జనరల్ పబ్లిక్ అందరూ ఇదే ఫస్ట్ టైము దీన్ని చూడడము, దీని గురించి నేర్చుకోవడం.
మనము కామన్గా అన్ని కోల్డ్ కాజ్ చేసే వైరస్లు చూస్తే చాలా మటుకు కోల్డ్ వెదర్లోనే అవి సర్వైవ్ అవుతాయి. ఇప్పుడు ఫ్లూ కానీ ఏమన్నా వేరేవి, అండ్ హాట్ వెదర్లో చూడడం వేరేవి చూస్తాం. హాట్ వెదర్లో స్టమక్ వైరస్లు అలాంటివి ఏవో వేరేవి వేరే రకాలుగా చూస్తాం. అమెరికాలో ఎస్పెషల్లీ ఇండియాకి అమెరికాకి తేడా. సో మనకి ఏమి తెలియదు దీని గురించి అంటే, కోల్డ్ వెదర్లో సర్వైవ్ అయ్యి హాట్ వెదర్లో పోతుందా పోదా అన్నది ఇంకా మనకి తెలియదు. దాన్ని ఎవరు పట్టుకొని ఈ టెంపరేచర్లో ఎంతవరకు సర్వైవ్ అవుతుంది అని టెస్ట్ చేసి మనకి ఇంకా రిజల్ట్స్ చెప్పలేదు. మనం న్యాచురల్గా చూడాలి అంటే దాని ప్రాసెస్, ఇప్పుడు మనకి కోల్డ్ వెదర్ వెళ్ళిపోయి సమ్మర్లోకి వెళ్తున్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గుతాయా అన్నవి చూస్తే మనకి అది కొంచెం అర్థమవుతుంది దానివల్ల. కానీ ఎవరు తుమ్మినప్పుడు దగ్గినప్పుడు బయట సర్ఫ్ ఏదన్నా పైన పడి సర్ఫేస్ పైన కానీ క్లోత్స్ పైన పడి ఉంది అంటే ఫ్యూ అవర్స్ సర్వైవ్ అవుతుంది అన్నది మాత్రం అంచనా ఉందండి. కానీ ఏ టెంపరేచర్లో ఎన్ని అవర్స్ సర్వైవ్ అవుతుంది అనేది ఇంకా క్లియర్గా మనకి తెలియదు. సో మనకి ఇండియాలో కేసులు లేవు అంటే ఆ టెంపరేచర్ హీట్ వల్ల లేవా, లేకపోతే మనకి టెస్టింగ్ కిట్స్ ప్రతి ఒక్కరిని సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని టెస్ట్ చేయడం లేదు కాబట్టి మనకి లేవా అన్నది ఇంకా కరెక్ట్ ఆన్సర్ తెలియదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఏంటి అంటే, ఇప్పుడు మాస్కులు వాడమంటున్నారు. ఇప్పుడు చూస్తే కొన్ని చోట్ల మాస్కులకి బాగా తీవ్రంగా ధరలు పెరిగిపోయాయి, కొన్ని చోట్ల దొరకడం లేదు. ఈ వైరస్ అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది కదా, ఈ మాస్క్ వల్ల మాస్కులు ఎంత వరకు ఇలాంటి వైరస్ నుంచి మానవుల్ని కాపాడగలుగుతాయంటారు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఇక్కడ కూడా మేము అదే ప్రాబ్లం చూస్తున్నాం. మాస్క్స్ అన్ని అయిపోయాయి, మాకు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి కూడా దొరకనంత కరువు వచ్చేసింది మాస్క్లకి. మాస్క్ ఎక్కడ ఇంపార్టెంట్ అంటే అండి, ఎవరికైనా సిమ్టమ్స్ ఆల్రెడీ వచ్చి ఉంటాయి. సో ఇంట్లో మనకి ఇంట్లోనే ఎవరో ఉన్నారనుకోండి, చాలా సిక్ అయ్యి సిమ్టమ్స్ ఉండి సో మనకి క్లియర్గా వాళ్ళు ఎక్కడో ట్రావెల్ చేసి వచ్చారో, లేకపోతే ఎక్స్పోజ్ అయ్యి వచ్చారు కరోనా వైరస్కి అని తెలుసో, లేకపోతే దీని గురించి తెలియని టైంలో ఎక్కడికో ట్రావెల్ చేసి వచ్చారు అన్నది ఉండి చాలా సస్పిషన్ మనకి, అంటే అనుమానం ఎక్కువ ఉన్నప్పుడు ఆ సిక్ ఉన్న మనిషికి మాస్క్ వేయడం రీజనబుల్ అండి. అంటే వాళ్ళు వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ఉండడానికి అన్నది. కానీ ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకొని తిరగడము అన్నది ఇస్ నాట్ అది రికమెండేషన్ కాదు. ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడల్లా ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకొని బయటకు వెళ్ళడము అన్నది ఇట్ ఈస్ నాట్ రికమెండేషన్. ఇవి సూక్ష్మంగానే ఉంటాయి కానీ డ్రాప్లెట్స్ అంటే కొంచెం మరీ స్మాల్ సైజ్ కాకుండా ఇవి మనకి మన సెక్రీషన్ వైరస్ ఒక్కటే కాదు, మన తుమ్ములో దగ్గులో వచ్చే ఆ లిక్విడ్ ఆ సెక్రీషన్స్తో పాటు స్ప్రెడ్ అవుతాయి కాబట్టి అవి కొంచెం దూరం వరకు ట్రావెల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎవరైనా సిక్ ఉంటే వాళ్ళకి మాస్క్ వేసుకొని ఆర్ మనం వాళ్ళని టేక్ కేర్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళని మనం చూసుకుంటుంటే ఇంట్లో మనం వేసుకోవడం ఈజ్ రీజనబుల్. బట్ జస్ట్ బయటకు వెళ్ళినప్పుడల్లా మాస్క్ వేసుకొని బయటకు వెళ్ళాలి అన్నది మాత్రం అది రికమెండేషన్ కాదు, అది అవసరం లేదేమో. నా ప్రశ్నకి మీరు మంచి సమాధానం ఇచ్చారు, సంతోషం. ఇకపోతే నా యొక్క ఫైనల్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మీరు సినిమాలు అది బాగా ఇష్టం అన్నారు, నేను ఎక్కువగా సినిమా పాటలు పిచ్చివాడిని కావడం వల్ల మిమ్మల్ని క్వశ్చన్, మీకు ఇష్టమైన సినిమా పాట ఏదో ఒకటి చెప్పగలరు? ఓ, నాకు ఇష్టమైన సినిమా పాటలు చాలా ఉన్నాయండి. నాకు ఇళయరాజా గారి పాటలు అంటే చాలా ఇష్టం అండి. నేను ఒక్కదాన్నిగా చాలా మందికి ఇష్టం కదా ఆయన పాటలు, అందరికి ఇష్టమే. సో నాకు మీరు ఒక్కటే పిక్ చేసుకొని చెప్పాలి అంటే చాలా కష్టం అండి, చాలా గొప్ప గొప్ప పాటలు చాలా ఉన్నాయి. నేను ప్రోగ్రామ్ వింటూ ఉంటాను చివరి వరకు. ఓకే మరి, బై బై. థాంక్యూ అండి, థాంక్యూ ఫర్ కాలింగ్, బై అండి. సీనిక అక్క గారు నమస్కారం అండి. నమస్తే సార్, థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్. వెయిట్ చేస్తూనే ఉంటానండి, ఎందుకంటే కరోనా కదా, ఎక్కడ మమ్మల్ని పట్టుకుంటుందని భయం. నాకు చిన్న విషయం అండి, మన దగ్గర అంటే ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. చెప్పండి. ఎందుకంటే చాలా వైరల్ ఫీవర్స్ ఉన్నాయి మన దగ్గర. అవును. విత్ సేమ్ సిమ్టమ్స్, రియల్గా చెప్పాలంటే గొంతు ఎండిపోవడము, లంగ్స్ ఇన్ఫెక్షన్ కావడము,
తుమ్ము దగ్గు రావడము ప్లస్ జ్వరం రావడము వీక్నెస్ రావడము ఇవన్నీ మనకు జనరల్ గా ఉన్న వైరల్ ఫీవర్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. నేను కరోనా ఇప్పుడు అంటున్నారు కానీ నేను మా కూతురికి మా కొడుకుకి ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో నాకు వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అవునండి. ఇప్పుడు ఇప్పుడు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమైందంటే ఇప్పుడు ఆ వైరల్ ఫీవర్ వస్తే వాడు వచ్చేసింది నువ్వు వెళ్ళి టెస్ట్ చేసుకో అనే పరిస్థితికి వచ్చేసింది దౌర్భాగ్యం. అవునండి, ఆ పరిస్థితి అన్ఫార్చునేట్లీ అన్ని చోట్ల అలాగే ఉంది పరిస్థితి. సో ఇక్కడ మనకి మన డాక్టర్లు కొంచెం కమ్యూనిటీలో ఉన్న డాక్టర్స్ కొంచెము ఇది ఒక స్టాండ్ అని తీసుకుంటే బాగుంటుంది ఇట్లాంటి వాటికి. మీరు అన్నట్టు కరెక్ట్ కదా, ఇట్లా ఈ కరోనాకి ఇవే స్పెసిఫిక్ గా ఉన్నాయి సింటమ్స్ అనేవి ఏమి లేవు కదా ఇది వరకు మనం మాట్లాడుకున్నట్టు. తగ్గు తుమ్ము అనే పాయింట్ దగ్గరనే ఎట్లా అయిపోయిందంటే ఆ రెండు మాత్రమే సింటమ్స్ అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు ఈ న్యూస్ రిపోర్టర్స్ ఓవర్ గా చెప్పేసి అనవసరంగా మనుషులు భయపడిపిస్తున్నారేమో అని నాకు భయం. ఇంకోటి కూడా నేను అనుకుంటానండి, ఇప్పుడు వైరల్ ఫీవర్స్ అనేది నిజం చెప్పాలంటే నిండ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు ఎదుర్కొన్నాం మనం. ఇప్పుడు టీబీ మనిషిలో ఉంటుంది, బ్యాక్టీరియా అనేది ఉంటుంది, బట్ ఇప్పుడు లోవర్ డబ్ల్యూబీసీ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే రోగ నిరోధక శక్తి వీక్ ఉన్న వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం తెలిసినా కానీ మనుషులు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. అది పెద్ద పాయింట్ ఆఫ్ వ్యూ ఇదైపోతుంది నాకు. అదే అందుకే అండి ఇలాంటి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు నేను డాక్టర్ని కాబట్టి వచ్చి ఇలా మాట్లాడుతున్నాను. మీరు డాక్టర్ కాకుండా కూడా మీరు చాలా ఇంటెలిజెంట్ గా దాన్ని అనలైజ్ చేసి చెప్తున్నారు. మీరు డాక్టరా కాదా? సో అలా ఇట్లా మనం ఎవరికి వాళ్ళు కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎడ్యుకేషన్ పబ్లిక్ ఎడ్యుకేషన్ లాగా చేసినా కూడా బానే ఉంటుందండి. కానీ డాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ దీంట్లో చాలా ఉందండి. ప్రైమరీ కేర్ డాక్టర్స్ అంటే మన ఫ్యామిలీ డాక్టర్స్ అని ఉంటారు కదా, వాళ్ళు కొంచెము ఇలా క్లియర్ గా స్టాండ్ తీసుకొని ప్రతి ఒక్కరు భయపడాల్సిన అవసరం లేదు, ఇది ఇలా ఇంత రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఓవర్ మనం కాషియస్ గా చూడాలి, హెల్తీగా ఉన్న వాళ్ళకి వచ్చినా అది మైల్డ్ గా వచ్చి పోతుంది అనుకోవాలి. కానీ మనకి ఎప్పుడన్నా ఏదైతే అనుమానం ఉంటుందో ఈ ఇది ఈ మనిషికి ట్రావెల్ చేసి వచ్చాడనో లేకపోతే ఛాన్స్ ఆఫ్ కరోనా వైరస్ చాలా హై ఉంది అన్న సస్పిషన్ ఉన్నప్పుడు మాత్రము వాళ్ళని వేరే జనాలతో కలవకుండా చూసుకోవాలి అన్నది మాత్రం ఉందండి. అది ఐసోలేట్ చేయడము వాళ్ళని కొంచెం ప్రివెంట్ ద స్ప్రెడ్. అక్కడ ఒక్క దగ్గర మనం కాషియస్ ఉండి ప్రతి దానికి ప్రతి తుమ్ముకి దగ్గుకో ప్రతి ఫీవర్ కి లేకపోతే ఫీవర్ వచ్చి నాజియా వామిటింగ్ ఇంకేదో సిమ్టమో వేరే ఏ వైరస్ సిమ్టమో వస్తే వాటిని కొంచెం మనము డిఫరెన్షియేట్ చేసుకునే అంత యునో స్టాండ్ తీసుకోవాలి. అంటే డాక్టర్సే కానీ ఇంకో చిన్న విషయం అండి, అంటే మనం మీరు డాక్టర్ కాబట్టి మీరు ఇంకా అథెంటిక్ గా చెప్తే బాగుంటుందేమో చివరిగా నేను చిన్న చెప్పేసి వెళ్ళిపోతాను. ఏం లేదండి, ఎదుటి వాడు తుమ్మినప్పుడు వాడు నోటి దగ్గర బట్ట పెట్టుకోకపోతే వాడు తుమ్మినప్పుడు ఇమీడియట్ గా మీ మూతి దగ్గర బట్ట పెట్టుకోండి అన్న చిన్న కాషియస్ తీసుకుంటే చాలు కరోనా ఒకరి నుంచి ఇంకొకరికి రాదన్న విషయాన్ని మీరు చెప్తే అథెంటిక్ గా ఉంటుందని నేను అనుకుంటాను. అది మనకి మనం అంత రియాక్షన్ టైం అంత ఫాస్ట్ ఉండాలి కదా. కానీ టమక్ టమక్కని తుమ్ముతారా దగ్గుతారా కదా, మనకి వాళ్ళు దగ్గుతున్నారా తుమ్ముతున్నారా తెలియదు కదా. సో దగ్గే వాళ్ళే తుమ్మే వాళ్ళే కాషియస్ గా ఉండాలి అన్నది మెయిన్ థింగ్. కానీ ఎదుటిగా ఉన్న మనిషికి మనకు అంత ఫాస్ట్ రియాక్షన్ టైం ఉంటే షూర్ పెట్టుకోండి, అడ్డం పెట్టుకోండి, ఆరు దూరం జరగండి, యూనో మెయింటైన్ 2 meters ఆర్ 6 feet డిస్టెన్స్, దట్ ఈస్ అవన్నీ చేయొచ్చు. కానీ మనకి ఆ రియాక్షన్ టైం అంత ఫాస్ట్ ఉండాలి కదా ఎదుటి వాడు దగ్గుతున్నాడో తుమ్ముతున్నాడో మనకి తెలిసినప్పుడు. దూరం ఉండాలంటే నోటి దగ్గర ఎవరైనా తుమ్ముతున్నప్పుడు బట్ట దగ్గర పెట్టుకోండి అనే పని కరోనా దూరం అవుతానా అని చెప్తున్నారండి. మీకు అంటే హ్యాండ్ కర్చీఫ్ క్యారీ చేయండి అందరూ అని చెప్పడం మాత్రం మంచిదండి. మంచిదండి, హ్యాండ్ కర్చీఫ్ క్యారీ చేయండి, అది ఇంటికి వెళ్ళగానే వాష్ చేయండి, మీ క్లోత్స్ వాష్ చేసుకోండి, చేతులు వాష్ చేసుకోండి. ఎదురుగా ఒక నమస్కారం పెట్టండి, ఒక పని చెప్తే అయిపోయిందండి. అంతే అండి, అదే షేక్ హ్యాండ్, అదే కామన్ గా మనం మాట్లాడుకుంటున్నాయని షేక్ హ్యాండ్ అవాయిడ్ చేయండి, నమస్కారం చేయండి, హ్యాండ్ కర్చీఫ్ అడ్డం పెట్టుకోండి, వాష్ చేసుకోండి, క్లీన్ చేసుకోండి క్లోత్స్ అండ్ హ్యాండ్ కర్చీఫ్.
ఎక్సలెంట్ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. సిను కాక బాయ్ అండి. ఇప్పుడు మేడం ఇంకా ఇద్దరు ఆత్మీయులు ఉన్నారు, ఖాన్ బాయ్ అండ్ వీరేంద్ర. ఇద్దరికి స్వాగతం ఎన్ఆర్ఐ రేడియోకి. ఖాన్ గారు కాస్త వెయిట్ చేయండి, చాలా సేపటి నుండి ఉన్నారు. వీరేంద్ర గారు మీరు మాట్లాడండి సార్. నమస్తే అండి మేడం గారు. నమస్తే అండి. నా పేరు వీరేంద్ర అండి, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే అండి. ఈ కరోనా వైరస్ ని తినేసే వేరే వైరస్ ఏదో క్రియేట్ చేస్తారు కదండి, అది ఇంకా ఎందుకు చేయలేదు అనే నాకు అనుమానం అండి. అంటే ఇది 61 లోనే దీన్ని ఐడెంటిఫై చేశారు కదా? లేదండి, దిస్ ఇస్ ఎ బ్రాండ్ న్యూ వైరస్. దిస్ కరోనా వైరస్ SARS కోవి COVID-19 ఇస్ ఎ బ్రాండ్ న్యూ వైరస్ అండి. న్యూ వైరస్ అండి. అంటే మరి నేను అక్కడ న్యూస్ లో చదివాను, అంటే ఇది 1961 లోనే కనిపెట్టారు, ఇది SARS రూపంలోనే ఒకసారి ఇక్కడ ఒకసారి అక్కడ ఈ ఫ్యామిలీ ఇలా డెవలప్ అవుతుందని చెప్తున్నారు కదా? అవునండి. ఈ ఫ్యామిలీలో అంటే నాకున్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం పోలియోని ఎలా అయితే నిర్మూలించామో, పోలియో క్రిమిని తినేసే ఒక వేరే క్రిమిని మనం బాడీలోకి ఇంజెక్ట్ చేస్తున్నాం కదా, అలానే రాబోయే రోజుల్లో కరోనా కానీ ఇంకొకటి కానీ ఇంకోటి కానీ ఏదైనా వస్తే దానికి ఆటోమేటిక్ గా ఇలాంటి వైరస్ ని కానీ ఏదో వ్యాక్సిన్ కానీ మనం దీన్ని ఇంతవరకు ఎందుకు చేయలేదు అనేది ఒక డౌట్. తర్వాత ఇంకోటి ఏంటంటే మేడం, అసలు మన బాడీలో కనుక వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే ఇలాంటి ఎన్ని వచ్చినా కూడా అవి పెద్ద లెక్క చేయాల్సిన అవసరం ఉండదు కదా. అసలు వ్యాధి నిరోధక శక్తి పెరిగేటువంటి ఆ కార్యక్రమాలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎందుకు చేయట్లేదు అని నా ఉద్దేశం. ఓకే అండి, నేను ఫస్ట్ మీకున్న కొంచెము మిస్అండర్స్టాండింగ్ క్లారిఫై చేస్తాను. ఇది ఉన్న ఇప్పుడు వచ్చిన కరోనా వైరస్ న్యూ అండి. ఆ ఫ్యామిలీ ఆఫ్ వైరసెస్ 1960s లో కనుక్కున్నారన్నది కరెక్టే. ఆ ఫ్యామిలీలో వేరే వైరస్లు ఇది వరకు వచ్చాయన్నది కూడా కరెక్టే. మేము ఇది వరకు బిగినింగ్ ఆఫ్ ద షోలో మాట్లాడుకున్నాం, SARS అండ్ MERS అని ఇది వరకు ఈ ఫ్యామిలీలో వచ్చాయి. బట్ ఇట్ ఈస్ కొంచెం సిమిలారిటీ ఉంది ప్రీవియస్ గా వచ్చిన SARS కి, దీనికి సిమిలారిటీ ఉంది. కానీ మీరు వ్యాక్సిన్ గురించి ఏదైతే అంటున్నారో, పోలియోని చేయడానికి చేసింది అని, ఇది ఏంటంటే ఇంకొకటి ఏదో తయారు చేసి ఇంకొక వైరస్ ని తయారు చేసి ఇంజెక్ట్ చేయడం కాదండి. వ్యాక్సిన్ ఎలా తయారవుతుందంటే, ఈ వైరస్ లో ఉన్న పార్ట్ ఆఫ్ ద వైరస్ ఒక చిన్న పార్ట్ ఏదైతే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ని ట్రిగర్ చేస్తుందో, మన ఇమ్యూన్ సిస్టమ్ ని నేల్కొల్పి రియాక్టివేట్ చేసి దానికి ఇమ్యూనిటీ డెవలప్ చేయడానికి ఏదైతే ట్రిగ్గర్ ఫ్యాక్టర్ ఉంటుందో దాన్ని ఐసోలేట్ చేసి దాంతో వ్యాక్సిన్ తయారు చేసి ఇస్తారండి. సో ఒక్కదాన్ని చంపడానికి ఇంకొకటి ఏదో క్రియేట్ చేసి ఇవ్వడం అన్నది మిస్కన్సెప్షన్. ఐ వాంటెడ్ అది మీకు క్లారిఫై చేస్తుంది. సో ఇప్పుడు కరోనా వైరస్ ఈ COVID-19ది కూడా అలాగే ప్రాసెస్, వ్యాక్సిన్ తయారు చేయాలంటే సేమ్ ప్రాసెస్. ఇప్పుడు దీని వైరస్ ఏంటి, దీని జెనెటిక్ సీక్వెన్స్ ఏంటి, అదన్నీ తెలుసు ఇప్పుడు సైంటిస్ట్ కి. ఆ పార్ట్ ఆఫ్ ద వైరస్ ఏదైతే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ని ట్రిగర్ చేస్తుందో దాన్ని ఐసోలేట్ చేసి దాంతో వ్యాక్సిన్ తయారు చేసి, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ టైం తయారు చేస్తున్నారు కాబట్టి ట్రయల్ చేయాలి, మనుషులపైన ట్రయల్ చేసి సేఫ్టీ ఉందా లేదా బిఫోర్ వి అందరికీ లక్షల కోట్ల బిలియన్స్ ఆఫ్ పీపుల్ కి ఇచ్చే ముందు తయారు చేసి దాన్ని ట్రయల్ చేసి సేఫ్ అయితేనే ఇవ్వగలుగుతారు. సో ఇవన్నీ కావడానికి టైం పడుతుంది. మీరు అడిగిన క్వశ్చన్ కి ఐ హోప్ ఐ ఆన్సర్డ్. ఎందుకు లేదు వ్యాక్సిన్ అంటే ఎందుకు లేదు, ఇంకా టైం పడుతుంది, వస్తుంది, బట్ దిస్ ఇస్ ద రీజన్ ఎందుకు లేదు. యా, నెక్స్ట్ ఇమ్యూన్ సిస్టమ్. ఇంకోటి ఏంటంటే నాకు ఇలాంటి ఏదైనా సరే మనకి వెళ్ళినటువంటి ఏమైనా వస్తే కనుక మనం తినే పెరుగు వల్ల ఇవన్నీ మా పెద్దలు చెప్పడం అది ఎంత ధర్మం అంటారు. ఇది ఇమ్యూన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేసే ఏం తింటే ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది అని దాని గురించి మీ క్వశ్చన్. అది మామూలుగా ఇప్పుడు ఏంటంటే మనకి న్యాచురల్ గా భగవంతుడు తయారు చేసిన బాడీయే చాలా పవర్ఫుల్ అండి ఇది అండి. ఇమ్యూన్ సిస్టమ్ అనేది న్యాచురల్గా ఉన్న ఇమ్యూనిటీ, దేనన్నా ఎదుర్కొనే అంత శక్తితో తయారు చేశారు. ఇది ఉంది మన బాడీ. ఇప్పుడు ముక్కు దగ్గర నుంచి ఇన్హేల్ చేసిన దగ్గర నుంచి కిందకి లంగ్స్లోకి వెళ్ళే వరకు ఎన్నో వెరైటీస్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజమ్స్ ఉన్నాయి మన బాడీలో. వైరస్ని తరిమేసేవి, వాటిని చంపేసేవి, వాటిని ఇన్యాక్టివేట్ చేసేవి,
అవి సైంటిఫిక్ గా చెప్పాలంటే చాలా టర్మ్స్ ఉన్నాయి వాటి. సో ఇలాంటివన్నీ మనం నార్మల్ గా హెల్తీగా ఉన్నప్పుడు నార్మల్ గా మన బాడీయే టేక్ కేర్ చేస్తుంది ఆ ప్రాసెస్ అంతా. మన పిల్లలే కానీ మనం హెల్తీగా ఉన్న అడల్ట్సే కానీ ఇప్పటికీ చిన్నప్పటి నుంచి ఎన్ని వచ్చి ఎచ్చిపోలేదు మనకి ఇన్ఫెక్షన్స్, పిల్లలకి వస్తుంటాయి పోతుంటాయి, మనకు వస్తుంటాయి పోతుంటాయి, అదంతా మన బాడీ న్యాచురల్ గా టేక్ కేర్ చేస్తుంది. కానీ ఇది కొత్త వైరస్ అవ్వడం వల్ల మన హ్యూమన్స్ ఎప్పుడు దీన్ని చూడని వల్ల, ఇది యానిమల్ కరోనా వైరస్ అక్కడి నుంచి మన హ్యూమన్స్ కి వచ్చింది, చూడకపోవడం వల్ల మన బాడీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది దీన్ని ఎలా ఫైట్ చేయాలో అని. సో యాజ్ టైమ్ గోస్ ఆన్ ఈ వైరస్ ని ఫైట్, ఈ వైరస్ కూడా ఎన్నో సైకిల్స్ తిరుగుతోంది కదా. ఫస్ట్ ఒక సైకిల్ మళ్ళీ ఇంకొకరిని ఇన్ఫెక్ట్ చేసి అక్కడి నుంచి ఇంకొకరిని ఇన్ఫెక్ట్ చేసి అలా నేను గెస్ చేయడం అది వీక్ అయిపోతుంది బికాస్ పీపుల్ ఆర్ ఫైటింగ్ ఇట్. మనం హ్యూమన్స్ ఫైట్ చేస్తున్నాం కాబట్టి సో అది అలా వీక్ అయిపోతుంది కాబట్టి దీని సివియారిటీ తగ్గుకుంటూ రావాలి. మీరు ఫుడ్ అనేది ప్రోటీన్, హై ప్రోటీన్, ఇలాంటి వైటమిన్ సి, మీరు పెరుగు అంటున్నారు, ఇలాంటి ఏమన్నా హెల్త్ మనకి చిన్నప్పటి నుంచి మన హెల్త్ బాగుండాలి ఇవి తింటే బాగుంటుంది అన్నవన్నీ మనకి హార్మ్ చేయనంత వరకు తీసుకోవడం మంచిదే. కానీ ఏదో హెర్బల్ మెడిసిన్ తింటే పోతుందనో, ఏదో మనకి తెలియంది ఏదో తింటే పోతుందనో అన్నది మాత్రం అది ఏమి ప్రూఫ్ లేదు, అవి పనిచేస్తాయని. థ్యాంక్ యూ వీరేంద్ర గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్ అండి. ఖాన్ గారు, హాయ్ అండి. ఖాన్ గారు నమస్తే, మనతో ఉన్నారు డాక్టర్ అరుణిమ గారు. నమస్తే ఖాన్ గారు. నమస్తే మేడం. అంటే మీరు ఇన్ఫెక్షన్ గురించి చెప్తున్నారు కదా మేడం, కొన్ని డౌట్స్ ఉన్నాయి మేడం నాకు. అడగండి. ఇప్పుడు బాడీలో మనకు బ్లడ్ ఉంటది కదా మేడం, ఈ థెరపీ అంటే ఇప్పుడు ఎలర్జీ టైప్ అయిపోతుంది కదా మనం బయట ఫుడ్ దీన్ని, వెరైటీ వెరైటీ ఆర్డర్ నూడిల్స్ ఇడు అంటే వెరైటీ తిని కూడా కొత్త ప్లేస్ ఎలర్జీ అయిపోతుంది కదా మేడం. మనం థెరపీ చెప్పిస్తే ఇట్ విల్ బి ఆల్ రైట్ అని నా థింకింగ్ కదా మేడం. ఇది మీరు ఏం చెప్తారు మేడం, మీ డాక్టర్ ఏం థెరపీ అంటున్నారు? బ్లడ్ థెరపీ మేడం. అలా ఏం లేదండి, మనము ఇప్పుడు అలర్జీ అన్నది ప్రతి ఒక్కరికి అలర్జీ అవుతుంది అనేది ఏం లేదు. ఒక్కొక్కరి బాడీ సెన్సిటివ్, కొన్ని వాటికి సెన్సిటివ్, కొంతమందికి డస్ట్ తో అలర్జీ ఉండొచ్చు, కొంతమందికి కొన్ని మెడిసిన్స్ తో అలర్జీ ఉండొచ్చు, కొంతమందికి ఫుడ్ అలర్జీస్ ఉండొచ్చు, కొంతమంది నట్స్ అని ఇవి పీనట్స్ ఇలాంటివన్నీ నట్స్ అలర్జీస్ ఉండొచ్చు. అది ఈచ్ బాడీ సెపరేట్ అండి. అట్లా అని చెప్పి బ్లడ్నే చేంజ్ చేయడము లేకపోతే బ్లడ్ థెరపీ చేయడము అలాంటివన్నీ దట్ ఈస్ నాట్ రైట్. మనం ఆ వాటికి ఈ వైరస్కి, ఆ అలర్జీస్కి వైరస్కి సంబంధం లేదు. ఇది వైరల్ ఇన్ఫెక్షన్, ఈజ్ అన్ ఇన్ఫెక్షన్. అవి అలర్జీస్, వైరల్ ఇన్ఫెక్షన్ అంటే ఇప్పుడు పొల్యూటెడ్ కంపెనీస్ ఫ్యాక్టరీస్ వల్ల కూడా మనకు రావచ్చు కదా మేడం. మన బాడీలో పొల్యూటెడ్ ఏరియా ఇప్పుడు ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా మేడం, ఎన్వైరన్మెంట్ లో చాలా వైరస్లు తిరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు ఏదో రా ఏదన్నా, ఇప్పుడు ఈ కరోనానే కాదు ఎన్నో వైరస్లు తిరుగుతూ ఉంటాయి. మనం అన్నిటితో ఎఫెక్ట్ అవ్వము. కరోనా కూడా మెజారిటీ రికవర్ అవుతున్నారు. చాలా వేరే వాళ్ళకి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, 60 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళు, వాళ్ళకి హార్ట్ డిసీజో, డయాబెటీసో, లంగ్ డిసీజో, ఇంకేమన్నా కానీ క్యాన్సర్సే కానీ ఏదో ఉన్న వాళ్ళే వాళ్ళకే బ్యాడ్ గా ఎఫెక్ట్ అవుతుంది. హెల్తీగా ఉన్న వాళ్ళు అసలు, పిల్లలు ఆల్మోస్ట్ స్పేర్డ్. మనం కిడ్స్ వినడం లేదు. ఇది చాలా మంచి విషయం. ఏ రీజన్ కి వాళ్ళని వాళ్ళకి ఎఫెక్ట్ చేయట్లేదో తెలియదు. అయినా వచ్చినా చాలా మైల్డ్ గా వచ్చిపోతుందేమో తెలీదు. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. బట్ హెల్తీ అడల్ట్స్ అందరూ కూడా మెజారిటీ రికవర్ అవుతున్నారు. కానీ భయం అన్నది డిసీజ్ కంటే ఎక్కువ ఫియర్. ఈ ఫియర్ ఆఫ్ ద ఫియర్ ఇస్ మోర్. ఉంటామో పోతామో అని భయం అనేది అదేం లేదండి. ఉంటామో పోతామో అన్నంత అది కాదు. ఇది కొత్త వైరస్, మనం తెలుసుకుంటున్నాం దాని గురించి, ఫాస్ట్ గా తెలుసుకుంటున్నాము. ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది అన్నది కరెక్టే. లేకపోతే ఇన్ని కంట్రీస్ లో ఇన్ని కేసెస్ ఎందుకు వస్తాయి? ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది అన్నది కరెక్టే. బట్ దానికి తగ్గట్టు మనం ప్రివెన్షన్ అంటే దీన్ని స్ప్రెడ్ కాకుండా చూసుకోవడం అన్నవి ఇప్పుడు ప్రతి కంట్రీ అవేర్నెస్ పెరిగింది, అన్ని చేస్తున్నారు, ఎడ్యుకేట్ చేస్తున్నారు పబ్లిక్ ని. మెడికేషన్స్ ట్రయల్లో ఉన్నాయి, వ్యాక్సిన్ తయారీలో ఉన్నాయి, మంచిగా ఎదుర్కొంటున్నారు, టెస్ట్ కిట్స్ తయారు చేస్తున్నారు,
ల్యాబ్స్ కి పర్మిషన్స్ ఇస్తున్నారు ఇక్కడ ప్రైవేట్ ల్యాబ్స్ కి గవర్నమెంట్. సో ఎక్కువ టెస్ట్ కిట్స్ తయారవుతున్నాయి, ఎక్కువ మందిని టెస్ట్ చేసి వాళ్ళని అందరితో కలవకుండా ఐసోలేట్ చేయడము అలాంటివన్నీ బాగా అగ్రెసివ్గా చేస్తున్నారండి. సో ఐ థింక్ ఇట్ షుడ్ బి కంటైన్డ్ వెరీ సూన్. అంటే ఇది ఫస్ట్ టైం వచ్చిందా మేడం? అంటే మీ నాలెడ్జ్ ప్రకారం మనుషులల్లో ఫస్ట్ టైం వచ్చింది. అంటే ఇప్పుడు జంతువుల్లో అంటే నేను అప్పట్లో వింటుండే, ఇప్పుడు కోడిలు అప్పుడు చిన్నప్పుడు అంటే కోడిలు చచ్చిపోతే ఇట్లా ఇన్ఫెక్షన్ అని విన్నా, కానీ ఇప్పుడు మనుషుల్లో ఫస్ట్ టైం వింటున్నా నేను కూడా లైఫ్ లో. ఇవి కొన్ని యానిమల్స్ నుంచి మనుషులకి ఇది వరకు కూడా వచ్చినాయి ఇట్లాంటి. ఏమన్నా మనం బర్డ్ ఫ్లూ అన్నాం ఇంతకు ముందు, బర్డ్ ఫ్లూ వచ్చింది పిగ్స్ నుంచి. సో ఇది బ్యాట్ 2004 లో వచ్చిండే మేడం, నాకు కూడా కాళ్ళు చేతులు మస్తు కుంచితే చికెన్ గున్యా వచ్చింది అని చెప్పారు అన్నమాట. దీని అప్పుడు 2004 లోనే, దీని తర్వాత చికెన్ గున్యా మస్కిటోస్ నుంచి కదా. అప్పుడు 2004 లో గానీ అప్పుడు తొందరనే అలర్ట్ అయ్యారు పీపుల్ పబ్లిక్ అంతా. ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడే షూర్ అయింది అన్నమాట ఇది. ఇప్పుడు డెంగ్యూ గానీ చికెన్ గున్యా ఇవన్నీ ఏంటి మళ్ళీ మస్కిటో నుంచి వచ్చేవి. ఆ మస్కిటో లేకపోతే మనిషి నుంచి మనిషికి రాదు, ఆ మస్కిటో ఉండాలి మధ్యలో. ఆ వచ్చిన మనిషిని కరిసి మళ్ళీ వేరే మనిషికి ఇస్తేనే అది అట్లా స్ప్రెడ్ అయ్యేది మస్కిటో. ఇక్కడ బర్డ్ ఫ్లూ అన్నది బర్డ్స్ నుంచి మనకి మనుషులకు వచ్చింది. ఎందుకంటే బర్డ్స్ ని చాలా మంది చికెన్ ఆల్ ఫార్మ్స్ ఉంటాయి కదా పెంచుకుంటుంటారు కదా, అట్లా వచ్చే ఛాన్స్ జబర్దస్తి పెంచుతున్నారు మేడం. ఇంజెక్షన్ ఇచ్చి 35 రోజులు పెంచుతున్నారు. ఇది కూడా చూసిన నేను కోడి ఫారం లో చూసి. కానీ ఇది కోడిలో వచ్చింది, ఇది కోడి నుంచి వచ్చింది కాదు. సో ఇది కొంతమంది చెప్తున్నారు నాకు ఇండియాలో భయపడి మనుషులు చికెన్ అవి తినడం మానేసిండ్ర అని. ఇది కోడి నుంచి వచ్చిన వైరస్ కాదు, ఇది పిగ్స్ నుంచి వచ్చిన వైరస్ కాదు, ఇది బ్యాట్స్ నుంచి వచ్చింది. అది బ్యాట్స్ నుంచి డైరెక్ట్ గా హ్యూమన్స్ కి ఎట్లా వచ్చిందో కూడా మనకి ఇంకా క్లియర్ గా తెలియదు. కానీ బ్యాట్స్ నుంచి ఇంకొక యానిమల్ కి వచ్చింది, ఆ యానిమల్ మార్కెట్ లో వచ్చింది అన్నది మాత్రం అది అది అన్నట్టు. అది వుహాన్ లో అక్కడ అన్ని యానిమల్స్ అన్ని రకాల యానిమల్స్ ని అమ్ముతారు, మనుషులు దానికి డైరెక్ట్ గా ఎక్కడో ఎక్స్పోజ్ అయ్యి ఈ రోడ్ల పైన అమ్మి అప్పుడప్పుడు కోసి ఫ్యాషన్ గా చేసుకోరు ఇప్పుడు, అంటే ఇప్పుడు పశ్చాత్తాపడుతురు వాళ్ళు. ఒక్కొక్కళ్ళ కష్టం ఒక్కొక్కళ్ళది, మనం ఏమి అనలేము. ఒకళ్ళు ఇట్లా వాళ్ళు చేసింది కరెక్ట్, మనం చేసింది కరెక్ట్, వాళ్ళు చేసేది రాంగ్ అనడానికి లేదు కదా. ఇక్కడ ఎవరి కష్టం వాళ్ళది, ఇది అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, అది ఇట్లా అయింది. అంటే మనుషులు మనం కూడా నేర్చుకుంటున్నాం, లెసన్స్ నేర్చుకుంటాం కదా. అన్ని మనం అనుకున్నట్టు కావు కదా, మన ప్రతి లైఫ్ లో ఎన్నో ఎదుర్కోవాలి కదా. మనం పర్సనల్ గా ఎదుర్కోవాలా, ఇట్లా మొత్తం ప్రపంచం ఏకమై ఎదుర్కోవాలి. కొంచెం తజుర్బా అంత ఎక్స్పీరియన్స్ ప్రపంచం ఏమి నడుస్తుంది ఏం కథ అని అన్ని ఎక్స్ప్లెయిన్ అనమాట మనం ఫ్యూచర్ జనరేషన్ కి చెప్పడానికి వస్తుంది. ఇంకా చెప్పుకోవడానికి ఉంటది. ఇప్పుడు ఎట్లా ఉంది అంటే పరిస్థితి, ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఈ కంట్రీ ఆ కంట్రీ అని కాదు, నువ్వు నేనని కాదు, ఆల్ పీపుల్ ఫైటింగ్ టుగెదర్. అవును మేడం, అందరు ఒక్కటి చేయాలని చూస్తున్నారు. మేడం మనకు ఒక ఆత్మీయులు వచ్చారు మొబైల్ ఆత్మీయులు. నేను రిమైనింగ్ ఇంటర్నే ఉంటా మేడం, మంచి మాట్లాడండి మేడం. థాంక్యూ మేడం. ఓకే థాంక్యూ ఖాన్ గారు, థాంక్యూ ఫర్ కాలింగ్. థాంక్స్ బై అండి. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, కట్ అయిందేమో మేడం మొబైల్ కాల్. కట్ అయినట్టుంది మేడం. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒకరికి ఈ వైరస్ వస్తే మిగతా సభ్యులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదే, ఒక్క ఫ్యామిలీకి గనుక వచ్చింది అంటే ఫస్ట్ ఆ ఫ్యామిలీ మెంబర్ ఎవరితో కలవకుండా ఇంట్లో ఉండాలి 2 weeks అని చెప్తున్నామండి. ఎందుకంటే 2 weeks వరకు ఇది స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. వాళ్ళకి సింప్టమ్స్ వచ్చినప్పటి నుంచి 2 weeks వరకు స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది కాబట్టి 2 weeks ఇంట్లో ఉండాలని చెప్తున్నాం. వాళ్ళు తప్పకుండా మాస్క్ వేసుకోవాలి ఇంట్లో ఉన్నప్పుడు. వాళ్ళని దగ్గరగా ఉండి కేర్ చేస్తుంటే, స్పెషల్లీ కొంత పెద్దవాళ్ళే ఉన్నారు, ఎల్డర్లీ ఉన్నారు అనుకోండి, వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళలేరు, వాళ్ళకి ఇంకేదన్నా కూడా చాలా క్లోజ్గా ఉండి వాళ్ళతో వాళ్ళని కేర్ చేయాలన్నప్పుడు మనం కూడా మాస్క్ వేసుకోవాలి, చేతులు కడుక్కోవాలి వెంటనే. వాళ్ళని చూడగానే వాళ్ళు యూజ్ చేస్తున్న బెడ్షీట్సే కానీ బట్టలే కానీ అది ఫ్రీక్వెంట్గా వాషింగ్ అలాంటివన్నీ, వాళ్ళ చుట్టూ ఉన్న టేబుల్స్ చైర్స్ అవన్నీ మంచి క్లోరాక్స్ వైప్స్ తో వైప్ చేయడము, మళ్ళీ మన చేతులు కడుక్కోవడం, మనం రోజు వాళ్ళని కేర్ తీసుకున్న తర్వాత స్నానం చేయడం, ఇలాంటివన్నీ హైజీన్ అన్ని పాటించాలి. సో మనకి కూడా అన్ఫార్చునేట్లీ కేర్ చేసే వాళ్ళకి కూడా సింప్టమ్స్ వచ్చాయి అంటే మనం కూడా కొంచెం మైండ్ఫుల్గా అందరి మధ్యలోకి వెళ్లకుండా అలా చూసుకోవడం మంచిదండి.
సో స్ప్రెడ్ ఎలా స్ప్రెడ్ చేయడం తగ్గించాలి అన్నది. సో కానీ వాళ్ళకి తప్పకుండా మాస్క్ వేసి మనము కూడా మాస్క్ వేసుకొని వాళ్ళని టేక్ కేర్ చేస్తున్నప్పుడు అంతా దగ్గరలో ఉండి 6 feet దూరంలో ఉంటే పర్వాలేదు, 6 feet కంటే క్లోజ్ ఉండి వాళ్ళని టేక్ కేర్ చేస్తుంటే, ఇప్పుడు మనం వేరే రూమ్ లో ఉంటే పర్వాలేదు వాళ్ళకి ఒక రూమ్ ఇచ్చేసి ఒక బాత్రూమ్ ఇచ్చేసి అలా అయితే, కానీ అందరికీ అదే వీలు కాదు కదా, సెపరేట్ రూమ్ ఇవ్వడము సెపరేట్ బాత్రూమ్ ఇవ్వడము అందరికీ వీలు కాదు. సో అలాంటప్పుడు మనం వాళ్ళకి దగ్గరగా వెళ్తున్నప్పుడు డెఫినెట్లీ మనం కూడా కేర్ఫుల్ గా మాస్క్ వేసుకొని మనం వాష్ చేసుకోవడం ఫ్రీక్వెంట్ గా, హ్యాండ్స్ ముఖము టచ్ చేయకపోవడము, అది అవన్నీ పాటిస్తే స్ప్రెడ్ తగ్గుతుందండి, స్ప్రెడ్ అవ్వడం తగ్గుతుంది. మరి కరోనా వల్ల మీటింగ్స్ గ్యాదరింగ్స్ అన్ని క్యాన్సిల్ చేయవలసిందేనా అని కొందరు అంటున్నారు, అంటే బయటికి వెళ్ళాలంటే కూడా భయపడుతున్నారు. బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు మనము గ్రూప్ గా ఫ్రెండ్స్ తో కానీ ఇట్లా పిక్నిక్స్ కానీ, అంటే చిన్న గ్రూప్ మనకి సిక్ లేని వాళ్ళు ఉన్నారంటే అది వేరే, కానీ పెద్ద గ్యాదరింగ్స్ ఏదైతే మీరు అంటున్నారో, గూగుల్ క్యాన్సిల్ దేర్ సమ్మిట్ అండి, ఇక్కడ అమెరికాలో బిగ్ సమ్మిట్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్యాన్సిల్ దేర్ సమ్మిట్. సో ఇలాంటి పెద్ద బిగ్ అన్ని కాలేజెస్ కొన్ని కాలేజెస్ మూసారు, స్కూల్స్ మూసారు, కాలేజెస్ లో పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ అవాయిడ్ చేస్తున్నారు, క్లాస్ రూమ్స్ లో 200 మంది ఒక దగ్గర కూర్చొని టెస్ట్ తీసుకోవాలంటే ఎలా, అవి కూడా ఆలోచిస్తున్నారు. సో అవన్నీ ఇప్పుడున్న పరిస్థితిలో కరెక్టే అండి. సో ఎంత తక్కువ మనము జనాల మధ్యలో అంటే అందరిని ఒక దగ్గర కూర్చి దీని స్ప్రెడ్ని ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉన్న ఇవి అవాయిడ్ చేయడం మంచిది. ఇప్పుడు ఓపెన్ ఎయిర్ ఏదో అంటే పర్వాలేదు కొంచెం, ఇప్పుడు చాలా మటుకు క్లోజ్డ్ ఆడిటోరియంస్ లోనో దేంట్లోనో మీటింగ్స్ చేసుకుంటే అది ఎయిర్ సర్క్యులేషన్ లేని చోట హై ఎక్కువ పక్క పక్కన ఉన్న వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. సో ఆ మాస్ గ్యాదరింగ్స్ ఏవైతే ఉన్నాయో అది అవాయిడ్ చేయాలి అన్నది మంచి, ఇది రైట్ నౌ ఇట్ ఈస్ అ కరెక్ట్ థింగ్ టు డూ అండి. ఏరోప్లేన్ లో జర్నీ, ఏసీ బస్సులో జర్నీ ఇలాంటివి కూడా చేయకూడదు అని కొన్ని రూమర్స్. అదే సేమ్ రీజన్ కి అండి, ఎందుకంటే అవి క్లోజ్డ్ ప్లేస్ కదా, క్లోజ్డ్ స్పేస్ లో ట్రావెల్ చేస్తున్నాము, ఎయిర్ సర్క్యులేషన్ లేదు. సో అట్లాంటిది ప్లస్ మనం పక్క సీట్ లోనో మరి దగ్గరలో ఉంటేనో చాలా క్లోజ్ గా ఉన్నట్టు కదా, మనం 2 rows వెనకాల ఉంటేనో ఏదో పర్వాలేదు కానీ అందరికి అది ఫుల్ ఉంటే ప్లేనో బస్సో మనం 2 rows వెనకాల కూర్చుంటానంటే కూడా కుదరదు కదా. సో అలాంటి వాటి గురించి భయపడి జనాలు ట్రావెల్ తగ్గించారు. ఈ పరిస్థితుల్లో ఇంత వైడ్ స్ప్రెడ్ గా ఉంది కాబట్టి ఎన్నో కంట్రీస్ లో మనకి అనవసరమైన ట్రావెల్ అంటే ఏదైతే ఎమర్జెన్సీ అయితే ఏదైతే కాదో తప్పదు అవి అవాయిడ్ చేయడం పర్ఫెక్ట్లీ ది కరెక్ట్ థింగ్ టు డూ. ఇప్పుడు మన వెకేషన్ ఏదో ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఈసారి కాకపోతే నెక్స్ట్ ఇయర్ వెళ్తాం ఆ తర్వాత వెళ్తాం వెకేషన్ అనుకుంటాం మనం, అయ్యో పిల్లలకి హాలిడేస్ నేను ఆఫ్ తీసుకున్నాను వర్క్ నుంచి మళ్ళీ ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకొని ఎప్పుడు పోతాము ఫ్యామిలీ ఎంత అని అనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఏది కాదు, సేఫ్టీ హెల్త్ అండ్ సేఫ్టీ ఇస్ ఇంపార్టెంట్ కాబట్టి అన్నెసెసరీ ట్రావెల్ అవాయిడ్ చేయడం బెటర్. అది ఇంకా ఎమర్జెన్సీ ఏదో అయితే అది వేరే సంగతి, బట్ అన్నెసెసరీ ట్రావెల్. ఓకే, ఈ వైరస్ హ్యూమన్ బాడీలో ఎంత సేపట్లో స్ప్రెడ్ అవుతుంది, బాడీలో సర్వైవ్ అవుతుంది? ఇది చెప్తున్నాం కదండి, ఇది ఎక్స్పోజ్ ఎవరికైనా ఎక్స్పోజ్ అయినామా, మనం డైరెక్ట్ ఎక్స్పోజర్ లేకపోతే ఇంకొకరి నుంచి ఇంకొకరికి అట్లా ఎక్స్పోజ్ అయిన తర్వాత ఇంక్యుబేషన్ పీరియడ్ అంటామండి, ఏ వైరస్ కన్నా కొంచెం టైం అది లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం టైం పడుతుంది అది మల్టిప్లై అవ్వడానికి. ఒక్కొక్క వైరస్ ఒక్కొక్క పార్ట్ మనకి బాడీలో సెల్స్ ఉంటాయి, సెల్స్ పైన రిసెప్టర్స్ అని ఉంటాయి, ఒక్కొక్క వైరస్ కి ఒక్కొక్క అఫినిటీ, స్టమక్ వైరస్ లా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ వైరసెస్ అని ఉంటాయి, HIV వైరస్ ఉంటుంది, రెస్పిరేటరీ వైరసెస్ ఉంటాయి, కొన్ని యూనో హెర్పీస్ వైరస్లు ఉంటాయి, కొన్ని మెనింజైటిస్ కాజ్ చేసే వైరస్లు ఉంటాయి, ఒక్కొక్క వైరస్ కి ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద సెల్స్ పార్ట్ ఆఫ్ ద బాడీ సెల్స్ లో రిసెప్టర్స్ కి అఫినిటీ అని ఉంటుంది. సో ఇది రెస్పిరేటరీ వైరస్. సో ఏ వైరస్ కైనా ఇంత ఇంక్యుబేషన్ పీరియడ్ అని ఉంటుంది, వెంటనే మనం పీల్చగానే దాన్ని వెంటనే మనకి సింప్టమ్స్ రావు. ఈ వైరస్ కి యావరేజ్ టైమ్ వాళ్ళు అనుకున్నది 2 days, యాజ్ ఎర్లీ యాజ్ 2 days సింప్టమ్స్ డెవలప్ అవ్వచ్చు, ఆర్ యాజ్ లేట్ యాజ్ 14 days. సో 2 to 14 days టైం మధ్యలో ఎప్పుడన్నా మీకు సింప్టమ్స్ డెవలప్ అవ్వచ్చు.
తెలియకుండా వెళ్ళిపోను కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇట్ అంతా మన మన బాడీ, మన ఇండివిజువల్ బాడీ, బాడీ కెపాసిటీ, అంటే మన బాడీలో ఉండే రెసిస్టింగ్ పవర్ ని బట్టి అది మైల్డ్ గా వచ్చి వెళ్ళొచ్చు, కొంచెం సింప్టమ్స్ కాజ్ చేసి వెళ్ళొచ్చు. సివియర్ సింప్టమ్స్ మాత్రం 60 ఏళ్ళ పైన విత్ మెడికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఇప్పటి వరకు చూసాము. బట్ యంగర్ వాళ్ళకి సివియర్ సింప్టమ్స్ వస్తున్నాయంటే వాళ్ళు చూసుకోవాలి ఎందుకు వస్తున్నాయి, స్మోకింగ్ వల్ల లంగ్ డ్యామేజ్ అయ్యిందా, యూనో డిసీజ్ లేకున్నా కూడా యూనో అలాంటివి ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఎవరు క్యాన్సర్ అయి ఉండొచ్చు, ఎవరికైనా వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్ పైన ఉండొచ్చు, ఎవరు కొంతమంది స్టిరాయిడ్స్ తీసుకుంటారు వేరే ఎన్నెన్నో రీజన్స్ కోసం. సో ఎంత ఫాస్ట్ గా అంటే అది కొత్తలో మాత్రం చాలా అగ్రెసివ్ అంటామండి, చాలా ఇన్వేసివ్ అగ్రెసివ్ అంటే చాలా సివియర్ గా ఉంది. ఎందుకంటే దానికి కూడా తెలియని ఎనిమి కదా మనం, వైరస్ కి కూడా ఇది ఇట్ ఈస్ ఎ బ్యాటిల్ బిట్వీన్ ద హోస్ట్. వి కాల్ హోస్ట్ అంటే మనం, ఏజెంట్ ఈస్ ద వైరస్. సో ఇట్ ఈస్ అ బ్యాటిల్ బిట్వీన్ ద హోస్ట్ అండ్ ద ఏజెంట్. అది ఇంబ్యాలెన్స్ ఎక్కడైంది, అది ఏజెంట్ చాలా ఎక్కువగా పవర్ఫుల్ ఉండి మనం చాలా ఎక్కువగా ఇన్హేల్ చేసామంటే చాలా అమౌంట్, మనం నార్మల్ హెల్తీ హోస్ట్ అయినా కూడా మనం కొంచెం షేక్ అవుతాం, చాలా ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటే. సోర్స్ కి దగ్గరగా ఉండి ఏదో మనం డైరెక్ట్ గా యానిమల్ మార్కెట్ లోనే ఉన్న మనిషిని అనుకోండి, డైరెక్ట్ గా ఎక్స్పోజర్ ఉంది, వాళ్ళు బిహేవ్ చేసేది వేరే ఉంటుంది. మనము అమెరికాలోనో ఇండియాలోనో ఎవరి నుంచో ఇంకెవరి నుంచో వచ్చిన వాళ్ళకి సింప్టమ్స్ వేరేగా ఉంటాయి, ఎందుకంటే అంత అమౌంట్లో మనం ఇన్హేల్ చేయలేదు కాబట్టి వైరస్ని. డైరెక్ట్గా సోర్స్ దగ్గర నుంచి ఇన్హేల్ చేసిన వాళ్ళకి ఎక్కువ సివియర్గా వచ్చింది డిసీజ్, ఎందుకంటే అది బ్యాటిల్, వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం, మన మనిషి మధ్యలో వైరస్ మధ్యలో. సో ఈవెన్చువల్లీ మనిషే గెలుస్తున్నాడు మెజారిటీ ఆఫ్ ద టైమ్. సో అది ఆ ఇంబ్యాలెన్స్, ఎనీ ఇంబ్యాలెన్స్ హోస్ట్ కి ఏజెంట్ కి మధ్యలో అది విల్ డిసైడ్ ద హౌ సివియర్ యువర్ డిసీజ్ విల్ బి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మేడం? సైన్ అప్ చెప్పే టైం అవుతుంది. అది డాక్టర్స్ కమ్యూనిటీలో ఉన్న డాక్టర్స్ కొంచెం ఎక్కువగా ఎడ్యుకేషన్ అండ్ ఇలా ప్రతిదానికి భయపడద్దు, ఇలా రిస్క్ ఉన్న వాళ్ళు కొంచెం మనకి అనుమానం వీళ్ళకి ఉండొచ్చు ఇది ఇది అన్న వాళ్ళని టెస్ట్ చేసి కొంచెం ఐసోలేట్ చేసి స్ప్రెడ్ని తగ్గించడం అన్నది కొంచెం బాధ్యతగా తీసుకొని చేస్తే. అది కాకుండా ఇప్పుడు ఇంతమంది మీ కాలర్స్ ఉన్నారు, అందరూ ఇంటెలిజెంట్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు, అందరికీ బాగా అర్థమవుతోంది ఇది ఏంటి ఎట్లా చేయాలి అనేది. అంత మనం సొంతంగా కొంచెం ఎడ్యుకేషను మనకి మనం మైండ్ఫుల్నెస్ అలా ప్రాక్టీస్ అన్ని చేస్తే దీని స్ప్రెడ్ తగ్గించవచ్చు. సో వీఆర్ ఆల్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఇది సూన్ ఇట్ విల్ బి ఎ స్టోరీ అండ్ యునో మనం ఇలా జరిగింది మనం ఒక టైంలో అని చెప్పుకుంటాం అనుకుంటా. జాగ్రత్తలు తీసుకుంటే అంత భయపడాల్సిన పని లేదు. కరెక్ట్ అండి. అలా ఏదైతే మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఎక్కువ ఇగ్నోర్ చేయకుండా సింప్టమ్స్ ఏమన్నా వస్తే అలా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వెంటనే యూనో హెల్ప్ మెడికల్ హెల్ప్ తీసుకొని, ఎందుకంటే వాళ్ళకి వెంటిలేటర్ అవసరం అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, యూనో బ్రీదింగ్ డిఫికల్టీ అయ్యి అలాంటివన్నీ మనం కొంచెం లేట్ చేయకుండా అలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని వాళ్ళని కొంచెం తొందరగా డాక్టర్ దగ్గర తీసుకెళ్లడము అలాంటివి చేస్తే డెత్ రేట్ కూడా తగ్గుతుంది. సో దానివల్ల మనము చాలా బ్యాడ్ అవుట్కమ్ లేకుండా చూసుకోవచ్చు. ఎస్ ఎస్ ఓకే మేడం, థ్యాంక్ యూ. చాలా చాలా చక్కని అడ్వైజెస్ ఇచ్చారు ఏం చేయాలి, ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించారు, మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అంత పడాల్సిన పని లేదు అని చెప్పారు. అవునండి, చాలా థ్యాంక్స్ ఇన్వైట్ చేసినందుకు అండ్ మీకు కంగ్రాచులేషన్స్. మీరు టీచర్ అండ్ మీరు కంటిన్యూ టు మేక్ గుడ్ స్టూడెంట్స్, ఫ్యూచర్ డాక్టర్స్, ఇంజనీయర్స్, బిజినెస్ మెన్, పొలిటీషియన్స్, మూవీ స్టార్స్, మ్యూజిషియన్స్, అందరూ కావాలి మనకి. ఎవరీ ప్రొఫెషనల్ లీడర్స్ అందరూ కావాలి.
పొలిటికల్ గా కావచ్చు, యాక్ట్రెస్ కావచ్చు, డాక్టర్, లాయర్స్, మీ ఆర్మీ పర్సన్, లాయర్స్, అందరు అన్ని ఫీల్డ్స్ కావాలి మనకి. అవును, అన్ని ఫీల్డ్స్ ని తయారు చేసేది ఒక్క టీచరే. ఐ ఫీల్ మళ్ళా అలా ఆర్జేస్ కూడా కావాలి మనకి. అదే కదా, అందరూ ఉంటేనే కదా సొసైటీ. మరి ఇలా ఇలా అందరికి ఎడ్యుకేషన్ స్ప్రెడ్ చేయాలి కదా, మీరు స్కూల్లోనే కాదు. ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళు నాకు ఒక గొప్ప సదవకాశం, అదృష్టాన్ని ఇచ్చారు. ఈ రకంగా ప్రముఖులని పరిచయం చేస్తూ వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ ని, సలహాలని శ్రోతలకు వినిపించే మహద్భాగ్యం నాకు ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం కల్పించింది. మేడం, ఎన్ఆర్ఐ రేడియో సీఈఓ గారు వచ్చారు మేడం. నమస్కారం అండి. అరుణిమా మేడం గారు, బాగున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీ బిజీ షెడ్యూల్లో ఉండి కూడా, వర్కింగ్ డే అయినప్పటికీ కూడా మీరు వచ్చి చాలా ఇన్ఫర్మేటివ్ ఇచ్చారు. చాలా మందికి డౌట్స్ ఉండే, ఎలా వస్తుంది ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ అనేది మీరు కరెక్ట్ గా ఇచ్చారు. అంటే న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది బయట, కానీ అంటే ఈ సోషల్ మీడియా ఉన్నప్పుడు ఏమైతుందంటే, ఒక ఇన్ఫర్మేషన్ కంటే 10 ఇన్ఫర్మేషన్లు ఎక్కువ వచ్చేసి అది ఏది నిజమో ఏది అబద్ధమో తెలియట్లేదు. బట్ మీరు ఉన్నది ఉన్నట్టుగా, అంటే ఎలాంటి అపోహలకు తావు ఇవ్వకుండా క్లియర్ గా చెప్పారు స్టాండ్. మీరు అన్నట్టు 6 feet దూరంలో ఉండడం అనేది పెట్టరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి గారు, థ్యాంక్ యూ అండి. మీకు కూడా థ్యాంక్ యూ సార్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ. యా షూర్, థ్యాంక్ యూ అండి, బై బై. సైనింగ్ ఆఫ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం, సైన్ అప్ చెప్పమంటారా, ఇంకేమైనా చెప్తారా మేడం? ఓ ఇంకేం ఏమిలే, ఏం లే, మాట్లాడుకున్నాం కదండి బాగా. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. ఓకే అండి, యా. ఓకే అండి, సైన్ అప్ చెప్పేస్తున్నాను. మరొకసారి మరొక మంచి గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.